అడ్వకేట్ జగన్ మోహన్ రెడ్డి అటాక్ కేసుల ముద్దాయికి లాయరు ఈరోజు LW1 దినేష్ కుమార్ గారు వచ్చారు. దినేష్ కుమార్ గారు ఎవిడెన్స్ ఇచ్చారు. ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత మొత్తం అయిపోయింది. కానీ అక్కడ సీజరింగ్ ఏముంది, సీజరింగ్లో వాళ్ళు ఏమేమి 11 ఐటమ్స్ ఆయన చెప్పారు సీజరింగ్లో, సీజరింగ్ మెటీరియల్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు అయ్యో ఎన్ఐఏ, దానివల్ల ఈ కేసు వాయిదా పడింది. ఈ వాయిదా మరి 14 మార్చికి ఉంది. ఫర్దర్ క్రాస్ ఎగ్జామినేషన్ దాని మీద అవుతుందమ్మా. LW1 వచ్చాడు, ఇంకా LW2 జగన్మోహన్ రెడ్డి, LW3 ఆయన పిఏ ఉంది కదా, ఆ విట్నెస్ లిస్ట్ కూడా వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేశారు. 14 తర్వాత వాళ్ళ అపీరెన్స్ కూడా కోర్టు హామీ ఇచ్చింది, సెక్యూర్ చేస్తాను. దాని మీద కూడా మనము ఈ కేసుకి తొందరగా స్పీడ్గా వాదించి క్లోజ్ చేయాలని విషయంలో నేను ఉన్నానమ్మా. అదే అదే యాక్చువల్లీ ఈరోజు సర్చ్ అయిన సీజర్ అయిన మెటీరియల్ ఈరోజు ఓపెన్ చేస్తే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి షర్ట్ ఒకటే దొరికింది, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మెటీరియల్ దొరకలేదని కోర్టు దీని మీద అబ్జర్వేషన్ తీసుకున్నారు. వాళ్ళు మరి ఒక 1 వీక్ టైం ఇవ్వండి సార్, మనం ఫర్దర్గా ఏం చేస్తారు దీని మీద, వాళ్ళు ఏమేమి ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తారని టైం తీసుకున్నారు. వీ విల్ సీ దట్ విత్ ది మ్యాటర్. లేదు అదే వాళ్ళకి కత్తి దొరకలేదు, దొరికితే ఎక్కడ ఉంది ఏమో వారు సర్చ్ చేస్తున్నారు. సార్ జడ్జ్ గారు ఏమన్నారు, ఇది ఐఓ పని, ఎవరు ఐఓ ఉన్నారు వాళ్ళు చేసే పని, డిఫెన్స్ లాయర్ అండ్ ప్రాసిక్యూషన్ లాయర్ చేసే పని కాదు కదా. మీరు ఐఓకి తీసుకురండి, ఈ వారం పని టైం ఇస్తాను. ఈ వారంలో మీరు ఏదైనా మెటీరియల్ ఉన్నాయి, అబ్జెక్షన్ మెటీరియల్ సీజ్ చేసిన అతని దగ్గర ఒక పెన్ను, 10 రూపాయల నోటు, ఏమంటారు ఒక బెల్ట్, మరి అతని స్మార్ట్ ఫోను ఉందా, డొక్కు ఫోన్ ఉందా, అది అన్నీ సీజనింగ్ రావాలి, అది ప్రొడ్యూస్ చేయలేదు. అందువల్ల ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ హెల్డ్ అయింది. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ 14 మార్చికి మరీ కంటిన్యూ అవుతుందమ్మా.